తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య సేవలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే చెల్లిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు చేసిన ఆయా పేద కుటుంబాలకు చేదోడుగా నిలిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొవ్వూరు పట్టణానికి చెందిన మట్టె సీతారామాంజనేయులు సర్జరీ నిమిత్తం 3 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురానికి గ్రామానికి చెందిన నామన శివసాయి వైద్యం నిమిత్తం తల్లికి సీతారత్నం 2 లక్షల చెక్కులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నేను చాలా రుణపడి ఉంటాను, బాబు కోసం చాలా అప్పులు అయ్యామండి. నేనైతే మీకు చాలా రుణపడి ఉంటాను మేడం. బాబుని మీకు చాలా కష్టాలు, అప్పులు బాధలు అయిపోయి ఉన్నామండి. వెనకాల ఏమీ లేదు, కొవ్వూరు మినిస్టర్ గారు తానేటి వనిత గారు నేను సర్జరీ చేయించుకున్నప్పుడు మేడం గారిని కలిస్తే ఇలా వచ్చి సర్జరీకి ఇలా అమౌంట్ అయింది మేడం ఇలా అని చెప్తే కాగితాలన్నీ తీసుకుని మన జగన్మోహన్ మోహన్ రెడ్డి సార్తో మాట్లాడి మనకి ఇలాగా సర్జరీకి అయిన అమౌంట్లో మనకి ఇచ్చేలాగా మన సార్ మేడం కృషి చేశారు.